నందిగామ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నందిగామ మండలంలో 3 నెలల నుండి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు 5,000 ఇవ్వాలని, ప్రతి నెల పెండింగ్ బకాయిలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కర్ సుశీల, తులసమ్మ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చెల్లించాలి, పెండింగ్ లో ఉండే బకాయిలు వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ లో ఉండే బకాయిలు వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ లో ఉండే బకాయిలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనాలు అప్పుడప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని సత్యంగా